అన్న, నా పేరు శేఖర్ రెడ్డి. నా పేరు శేఖర్ రెడ్డి, నేను ప్రైవేటు లెక్చరర్గా పనిచేస్తున్నా. నేను ఉస్మానియా సిటీలో తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమంలో భాగంగా నేను అనేక రకాల నిర్బంధాలు ఎదుర్కొన్నా. ఇవాళ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గాదర్ కిషోర్ కూడా నా మిత్రుడే. మిత్రులో ఏమో శత్రువులో ఆ తర్వాత నేను బయటకు వచ్చి ప్రైవేట్ కళాశాలలో చాలా దిక్కుల పనిచేసి 150 గజాలు కొనుక్కున్నానా. 150 గజాలు కొనుక్కుంటే ఆ 150 గజాలకు పూర్తిగా సెంటర్లో నా ప్లాట్ దగ్గరనే రాయేసారు. అది యాక్చువల్గా 20 ఫిబ్రవరి రోజు ఆ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఒక 3 ఆప్షన్లతోటి ఒక లెటర్ రిలీజ్ చేసిరన్నా. ఆ లెటర్ రిలీజ్ చేసారు కానీ అది ఆ 20 ఫిబ్రవరి రోజు మాత్రము స్టోన్ వేయలేదు. ఆ తర్వాత రీసెంట్గా ఒక 20 డేస్ బ్యాక్ సర్వే వాళ్ళు వచ్చేసి స్టోన్ వేస్తుంటే అప్పుడు మాకు ఈ నేషనల్ హైవే పోతుంది. నోటీస్ లాంటిది ఏం రాలేదు. ఆ ప్రైవేట్ సర్వే వాళ్ళు వచ్చేసి స్టోన్ వేస్తున్నారు. ఏంది అంటే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఆప్షన్ 3 అనేది సెలెక్ట్ చేశారు. అది ఇక్కడ నుంచే పోతుంది రోడ్డు అని చెప్పారు వాళ్ళు. దీనికి ఆ రోజు నుంచి మేము వాస్తవంగా ఏం జరిగిందనేది తీస్తే, వాళ్ళు ప్రధానంగా 20 ఫిబ్రవరి అంటే యాక్చువల్గా అంతకుముందు సెలాడి అనే ఒక కంపెనీ వాళ్ళు ప్రైవేట్ సర్వే చేశారు. ప్రైవేట్ సర్వే చేసి 3 ఆప్షన్లు ఇచ్చారు వాళ్ళు. 3 ఆప్షన్లో ఆప్షన్ 1 అనేది యాక్చువల్గా ఇప్పుడు నేషనల్ హైవే 565 పానగల్ నుంచి ఎక్కడికి సాగర్ రోడ్డు కలపాలి. ఆప్షన్ 1లో భాగంగా దాన్ని వయా కేశరాజపల్లి నుంచి సాగర్ రోడ్డు వరకు దాని పరిధి 11 కిలోమీటర్లు. 11 కిలోమీటర్లు 50 హెక్టార్ల భూమి మాత్రమే కోల్పోతున్నది దీనికి. ఇది పూర్తిగా వ్యవసాయ భూమి నుంచే పోతున్నది. అయినా దాన్ని తీసుకోకుండా ఆప్షన్ 3కి వచ్చారు. ఆప్షన్ 2 ఏముందంటే నల్గొండ చల్లపల్లి దగ్గర నుండి దీని కతాల్గూడెం శివారు తర్వాత చింతబాయిగూడెం స్టేజ్ సాగర్ రోడ్డు దగ్గర కలిసేటటువంటి రోడ్డు. ఈ రోడ్డు ప్రధానంగా 20 కిలోమీటర్ల పరిధి ఉన్నది. 90 హెక్టార్ల భూమి పోతుంది, పూర్తిగా అగ్రికల్చర్ ల్యాండు. దీంట్లో కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు తీసుకున్నటువంటి ఆప్షన్ 3 ఎక్కడంటే నల్గొండ ఒరిసాదాబా నుంచి మొదలు పెడితే మొత్తము నగర పట్టణ శివారు ఆల్రెడీ ప్లాట్లుగా విభజించబడినటువంటి ప్రాంతము ఇళ్ల సముదాయాల గుండా పోతున్నది. ఇక్కడ మాత్రము పూర్తిగా ఆ 90% ప్లాట్లు ఇండ్లు 2740 ప్లాట్లు 194 ఇళ్ళు పూర్తిగా కోల్పోతూ ఆల్రెడీ పట్టణ ప్రాంతం శివారు అభివృద్ధి చెందిన ప్రాంతం గుండా పోయి ప్రజల దగ్గర దగ్గర 3000 మంది నిర్వాసితులయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్లాట్లన్నీ కూడా గ్రామాల వాళ్ళు, ఆ తర్వాత పేదరికంలో ఉన్న వాళ్ళు పైసా కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి ప్లాట్లు. ఈ ప్లాట్ల నుండి పోవడం వలన ప్రజలు విపరీతమైనటువంటి మనోవేదన గురై ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. ఆప్షన్ 3ని ఎందుకు సెలెక్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఆప్షన్ 3ని సెలెక్ట్ చేయడానికి కారణము మంత్రి గారి దగ్గర ఉన్నటువంటి బడాబాబులు వాళ్ళ భూములకు విలువలు పెంచుకోవడానికి వాటి పక్కన నుంచి రోడ్డు పోతుందనే భావిస్తున్నాం. నీడు ఉందా నల్గొండ బైపాస్? అంత రష్ ఉన్నదా? అన్ని వెహికల్స్ పోతున్నాయి. నల్గొండకు వాస్తవంగా నేషనల్ హైవే 565 కాబట్టి ఏదో ఒక మార్గం నుండి పోవాలి. కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి మార్గము పూర్తిగా కుతంత్రంతో కూడుకున్నది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ చెందినటువంటి ప్రాంతాన్ని 2 భాగాలుగా విడగొట్టి ఇటొక పాయ అటు ఒక పాయ చేయడం వలన నల్గొండ అభివృద్ధి అనేది కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ అభివృద్ధి ఆల్రెడీ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన ప్రాంతం మధ్యగుండా చీల్చడం అనేది కరెక్ట్ కాదు, సరైన నిర్ణయం కాదు. దీని గురించి మరొకసారి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. మాట్లాడదాం. యా, ఇంకెవరున్నారు బాధితులు? వస్తాం మీ దగ్గరికి ఒక్కసారి జరగండి. ఇంకెవరైనా మాట్లాడతారా? పెద్ద మనిషి, ఏముంది మన కాడ? 660 గజాలు. 660 గజాలు ఎప్పుడు కొన్నారు మీరు? 2004లో. ఎంత కొన్నారు అప్పుడు? 2 లక్షలు. 2 లక్షలు కొన్నారు? 2 లక్షలు గజాలు కొన్నారా? మొత్తం కలిసి 2 లక్షలు కొన్నారు. ఇప్పుడు ఎంత అయింది, వాల్యూ ఎంత అయింది? ఇప్పుడు 11,000 ప్రజెంట్ ఉన్నది. గజం 11,000. ఇంకా ఇంకొక 2-3 ఏళ్ళకి 2 ఏళ్ళకి అయితే 20,000 అవుతుంది. ఓకే, ఏంది మరి? 1,000 రూపాయలు నష్టం అవుతుంది ఇవాళ నాకు. 1,00,000 రూపాయలు నష్టం అవుతుంది. అది మంత్రి గారు ఇవాళ మమ్మల్ని బజార్లు ఎక్కిచ్చిండు. మంత్రి గారు ఇంటికి పోయినప్పుడు వెళ్ళ కొట్టిండు. తర్వాత రెస్పాన్స్ ఏంది అంటే ఏమంటున్నాడు? అది మంచిది అంటుండ? మంచిది కాదు. అక్కడ 3,000 ఉన్నది, దాని మీద దానికి 3,000 ఉన్నది, 6,000 ఇప్పిస్తా ఇంక పోరి అంతే. కానీ దానికి కనీసం 100 మంది పోయినప్పుడు ఒక 5 నిమిషాలు 15 టైం ఉంటే ఎప్పుడు కూడా ఇస్తలేడు. అందులోనే మంచిన పోలీసు వాళ్ళు వాళ్ళు నెట్టయ్యా నేను లోపలి పోను. అది పరిస్థితి. మాకు ఒకటి ఏంటంటే కాదు కాదు, ఇప్పుడు 1, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు 3 మీరు వద్దంటారు, మరి 1, 2 పోయినా వాళ్ళు వద్దంటారు కదా ఆడ పొలాలలో? మరి అది ఎట్లా? అది అగ్రికల్చర్ ల్యాండు. ఒకవేళ 10 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం పోయినా కానీ తదేమ 9 ఎకరాలకు 1,00,000 అవుతుంది. అదే ప్రకారంగా వాళ్ళకి నష్టం జరగదు, వాల్యూ పెరుగుతుంది, దానివల్ల నష్టం జరగదు. అందుకనే మేము నెంబర్ 3 క్యాన్సిల్ చేసి 1 కన్నా 2 కన్నా చేయమని మంత్రి గారిని కోరుతున్నాం. 1కి 1, 2 ఎందుకు వదిలిపెట్టారు అనుకుంటున్నారు మీరు?
మూడుకి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? ఆ మూడుకులా కొంతమందికి ల్యాండ్స్ ఉన్నాయట, అవి కొంచెము డిమాండ్ వస్తుంది అని ఈడంగా పెట్టి దాన్ని నడిపిస్తున్నారు. ఇక దాని ఒకటి ఏంటంటే నగరం అభివృద్ధి అంటారుగా, నగరం డెవలప్ అయ్యింది మధ్యలో నుంచి పోతుంది. ఎక్కడ అండి ఇప్పుడు రెండు ముక్కలు చేస్తుండే, ఇప్పుడు నగరాన్ని మళ్ళా నగరాన్ని రెండు ముక్కలే, అది పరిస్థితి. ఓకే, మీదెంత? మాది వచ్చేసి దాదాపు 400 గజాలు ఒకటి పోతుంది, 700 గజాలు ఇల్లు పోతుంది సార్. మాది 1000 గజాలు దగ్గర దగ్గర. మాది నియర్ బై మెడికల్ కాలేజ్ నియర్ బై అంటారు సార్. ఇప్పుడు మాకు మంచి రేట్లు వస్తున్న టైం ఇది, ఆల్మోస్ట్ మాకు డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు రేట్లు వస్తున్న టైంలో తీసుకొచ్చి రోడ్ని మా ప్లాట్ల మీద నుంచి తీసుకెళ్తారు. ఈ మెయిన్ రోడ్డుకి ఇప్పుడు వచ్చే రోడ్డుకి పక్క నియర్ బై ఉంటాయి అన్నట్టు. దీనివల్ల ఏంటి అంటే ఇవన్నీ ఆల్రెడీ డెవలప్ అయిన మున్సిపాలిటీలోకి వెళ్ళి తీసుకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు మేము దాదాపు నేను కొనుక్కున్న ప్లాట్ సార్ 400 గజాలు, 9.5 సంవత్సరాలు కష్టపడ్డ జీతం మొత్తం తీసుకుపోయి అక్కడ పడేసిన సార్. ఇప్పుడు దాన్ని మొత్తం ఆదాయం చేస్తున్నారు మమ్మల్ని. ఇంకోటి దీనివల్ల నష్టం తప్ప లాభం ఎవరికి లేస్తారు. ఒక 4-5 లాభం కోసం ఇంతమందిని నష్టం చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఆప్షన్ 1 తీసుకోండి. ఆప్షన్ 1లో ఏంటంటే మొత్తం అగ్రికల్చర్ ఎక్కడైనా నష్టం జరిగింది మేము కాదని మనం. ఇందులో 60% అసైన్ ల్యాండ్ ఉంది, మిగతా 40%లో కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 8 ఎకరాలు ఇట్లా ఉన్నాయి. వాళ్ళలో ఒక ఎకరం పోతే మిగతా ల్యాండ్కి ఇప్పుడు నియర్ బై నల్గొండ చుట్టుపక్కల 50 లక్షలు ఉన్న ఎకరం 2-3 కోట్లు అవుతుంది సార్. దీనివల్ల ఇండస్ట్రీస్, మాకు ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఏం లేవు సార్. ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ వస్తాయి, ఇది ఆర్డర్ రావడం వల్ల ఇండస్ట్రీస్ వస్తాయి. ఇంకోటి ఇది 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది సార్ ఈ రోడ్డు చుట్టూ తిప్పడం వల్ల. ఔటర్ లైన్ ఈ రోడ్ ఆప్షన్ 1 తీసుకోవడం వల్ల ఏంటంటే 4 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గింది. దీనివల్ల అన్ని రకాలుగా బెనిఫిటే ఉంది. అయినా సరే దీన్ని కాదని చెప్పేసి కొందరు స్వలాభం కోసం మమ్మల్ని ఆగం చేస్తున్నారు సార్. దయచేసి మాకు ఆప్షన్ 1 రద్దు చేయండి, ఆప్షన్ 1 తీసుకురండి. ఆప్షన్ 2 ఉంది, ఆప్షన్ 2 20 కిలోమీటర్లు. మంత్రిని ఎవరెవరు కలిసి భయ్ మీరు ఉన్నారా? మరి ఏమంటాడు? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మొదటి రోజే వెళ్ళినాం సార్. మా ఆల్మోస్ట్ ఉదయం 4 గంటలకు ఇక్కడి నుంచి బస్సు కట్టుకొని బండి కట్టుకొని వెళ్ళిపోయినాం సార్. దాదాపు 3-4 గంటలు వెయిట్ చేసిన తర్వాత దాదాపు 10-11 తర్వాత మాకు ఆఫీస్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తే ఆఫీస్ కాడికి రండి అన్నారు. ఆఫీస్ కాడికి వెళ్ళినాము, అక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడి ఈ మేడమే అడిగితే సార్ ఇట్లా మా ఇల్లు పోతుంది సార్ అని ముందర నిలబడి మాట్లాడితే ఇల్లు పోతే నీకు ఇందిరా మిల్లు ఇస్తామా అని అన్నాడు. అది అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చైర్మన్ గారిని, అసలు ఈ రోడ్డు నాకు తెలియనే తెలియదు, నాకు సంబంధం లేదు మున్సిపాలిటీ పరిధిలో, అది చైర్మన్ తోటి మాట్లాడుకోపోండి. ఆ రోజు చైర్మన్ ఇక్కడ లేనే లేడు, నేను చైర్మన్ చెప్పినా పోయి మాట్లాడుకోండి అన్నారు. ఇక్కడికి వచ్చినాక చైర్మన్ కలుద్దామంటే చైర్మన్ లేడు. తర్వాత 4 రోజుల తర్వాత మేము చైర్మన్ దగ్గరికి వెళ్తే మీరు ఇంట్లోకి వెళ్ళిపోరు అని అన్నాడు మమ్మల్ని. మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. అదైపోయింది. దర్వేష్పురంలో కళ్యాణం ఉన్న రోజు ఆ రోజు అట్లీస్ట్ మాకు మా రూట్లో అడుగు వస్తాడని చెప్పేసి అక్కడ నిలబడ్డాం. అక్కడ నిలబడొచ్చు అందరం కలిసి అడిగితే 2 నిమిషాలు. అంతకుముందు ఏమన్నాడు, ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు మీకు 500 ఉందాడా 1000 రూపాయలు ఇస్తాం పోమ్మా అని మాట్లాడింది. తర్వాత వచ్చేసి ఏం చేసిండు, 3000 ఉంది, 6000 మాట్లాడదాం పోమ్మా అన్నాడు. మరి ఎట్లా వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టున్నారు కదా మరి? ఇది ఫిబ్రవరి 20 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది సార్. ఎలక్షన్స్ అయిపోయేదాకా బయటికి తీయాలి, రిజల్ట్ వచ్చేంత వరకు కూడా బయటికి తీయాలి. ఎలక్షన్స్కి ముందు మీకు ఏం తెలియదా? ఎలక్షన్స్కి ముందు తెలిసిండే, రిజల్ట్ వేరే ఉండేది. కంపల్సరీ. ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు అడగలేదా మంత్రిని? మా అసలు మాకు అసలు తెలిస్తే కదా సార్, తెలిస్తే కదా ఆ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. మాకు ఫీల్డ్ మీద కూడా అసలు ఎవరు వచ్చింది కూడా తెలియదు, రాళ్ళు బాతి ఉన్నంతవరకు కూడా ఎవరు తెలియదు. ఏంది రాళ్ళు బాతురేదని చెప్పేసి అప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రాళ్ళు బాతురేదని చెప్పి చూసుకుంటే టీఎంబీ అని ఒక రాళ్ళు బాతేసి సిగ్నల్ చేసిపోయాడు. ఏంటంటే ఈయనకు బైపాస్ వస్తుందని చెప్పేసి మున్సిపాలిటీకి చాలా నష్టం సార్. అది నడువులకు పోతుంటే 3000 కుటుంబాలు రోడ్డున పడతా ఉంటే ఆ మనిషికి ఏమాత్రం సోయి ఉండలేదా? అడుగుతా ఉన్నాం సార్ మేము. కావాల్సింది ఇవాళ ఇలా 500 రూపాయల కాంచి 1000 రూపాయల కాంచి రూపాయి కష్టపడి కొనుక్కున్నది, ఇవాళ 15,000 నుంచి 1,00,000 రూపాయల గజం ఉన్నది. నువ్వు ఏం కట్టిస్తావు, నువ్వు కాంపిటీషన్ ఏమి ఇస్తావు ఈ ప్రజలకి? పరిహారం ఇస్తే ఓకేనా? సరే పరిహారం ఇచ్చినా అవసరం లేదు మాకు, మాకు పరిహారం ఇచ్చినా మాకు అది రాదు. ఆప్షన్ 3ని రద్దు చేయాలి. ఫోన్ ఎత్తుతలేడుగా చేస్తున్నా కానీ బిజీగా ఉన్నాడు. రద్దు చేయాలి ఆప్షన్ 3ని రద్దు చేస్తే తప్ప మీ ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా కంటిన్యూషన్ చేస్తూనే ఉంటాం. ఇది ప్రాణాలు పోయేంత వరకు కూడా ఈ ఉద్యోగం మాత్రం ఆగదు. మీద ఎన్ని గజాలు ఉంది? 240 గజాలు సార్. ఇల్లు కట్టినావా? ప్లేసే ఉందా? ప్లాటే సార్. కొన్నారు ఇప్పుడు ఎంత? అప్పుడు నేను 9,000 అంటే 22-23 లక్షలు పెట్టుకున్నాను అప్పట్లోనే. ఇప్పుడు చాలా 50 లక్షలు కావచ్చు సార్. అది కావచ్చు. ఎట్లా మరి మరి రెడీ అయ్యారా వదులుకుందామని? ఎందుకు వదులుకుంటుంది సార్? వదులుకో వద్దని ఆడంగా అసలు ఇది 3 అనేది క్యాన్సల్ చేసి వేరే కారణంగా పెట్టామని, 1 ఆప్షన్ తీసుకోమని అంతే సార్. రైతుల భూములు పోతున్నాయి సార్, కొంతమంది పోతాయి, పోయినా చుట్టుపక్కల వాళ్ళ భూములకు బిల్లు వస్తాయి సార్. సో నేను ఏం చెప్తున్నా అంటే నేను కూడా మీ గ్రూప్ లో నన్ను కూడా యాడ్ చేశారు. మరి మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నా ఏంటంటే మీరు పార్టీల లైన్ లో పడకండి, అది ఏ పార్టీ అయినా కావచ్చు. మిమ్మల్ని ఈజీగా మిమ్మల్ని తీసి అవతల పడేస్తారు. నేను చూస్తున్నా కొన్ని కొన్ని పోస్టులు చూస్తున్నా, జై మా నాయకుడు అని కూడా మీరు పెట్టుకుంటున్నారు.
సో ఆ రకమైన ట్రాప్లో మీరు పడ్డారు అనుకోండి, మిమ్మల్ని వాళ్ళకి అంటగట్టేస్తారు. సో మీరు మీరు ఆ లైన్లోకి తీసుకెళ్తే మీరు నష్టపోతారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ లీడర్ అయినా కావచ్చు. యాక్చువల్గా రోడ్డు అంత ఎమర్జెన్సీ ఏమీ కాదు, ఆల్రెడీ వే ఉన్నది. ఇప్పుడు పానగల్ నుంచి ఒక నిమిషం, పానగల్ నుంచి ఇప్పుడు వెళ్ళే వాహనాలు ఇలానే వస్తున్నాయి, కాకపోతే నుంచి వెళ్ళి అక్కడ సాగర్కి వెళ్తున్నాయి, ఈజీగా వెళ్ళిపోతున్నాయి. అంత పెద్ద ట్రాఫిక్ ఏరియా ఏమీ కాదు ఇది. యాక్చువల్గా రోడ్డు అంత ఎమర్జెన్సీ కాదు. ఇంకొకటి, హైదరాబాద్ నుంచి వాళ్ళు సాగర్ రోడ్డుకి వెళ్ళాలంటే అక్కడ పాలకేంద్రం ఎదురుగా మునుగోడు నుంచి రోడ్డు ఉన్నది, అక్కడ నుంచి ఈజీగా ఉన్న అక్కడ నుంచి చాలా పెద్ద రోడ్డు వేసినారు లాస్ట్ గవర్నమెంట్, ఈజీగా వెళ్తున్న వెహికల్స్. సో దెర్ ఈస్ నో ఎమర్జెన్సీ ఫర్ ద రోడ్ అండ్ దీస్ 3000 పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ 2 hours హార్ట్ అటాక్ ఇన్ పొజిషన్, వెరీ వెరీ సీరియస్ కండిషన్ ఇన్ దిస్ ఏరియా. దిస్ నల్గొండ ఈజ్ వెరీ ట్రబులింగ్ ప్లేస్ దిస్ సార్, దట్ ఈస్ ద మ్యాటర్ సార్. వెరీ 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 టఫ్ కండిషన్ ఇస్ దేర్ ఫర్ దిస్ డెసిషన్. ఆప్షన్ 3 ఇస్ ద వెరీ ట్రబుల్, వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లమ్. వై? బికాస్ మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్ ఆర్ వెరీ ఎఫెక్టింగ్, వెరీ వెరీ ఎఫెక్టింగ్. థ్యాంక్ యూ.